సో ఈ ప్రోడక్ట్ ఉంది కదా సార్, ఇది మార్కెట్లో దొరికే ప్రోడక్ట్. ఓకే, సో ఇది మార్కెట్లో దొరుకుతుంది, దీని పేరు తీసుకోలేను కాబట్టి ఎక్కువ పేరు వాడొద్దు, చెప్పొద్దు, ఒక కంపెనీ బ్లేమ్ చేయదు అనమాట. మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ మనం వాడుకుంటున్నాం. సో ఇది నేను మన కంపెనీ గురించి చెప్తాను. సో దీని ప్రోడక్ట్ ఏంటి ఎలాగైనా చెప్తాను. ఇది సో డేజైలో ఉన్న శానిటరీ ప్యాడ్. ఓకే, సో దీని లోపల ఏంటి బెనిఫిట్ ఏంది ఎలాగైనా తీసుకుంటే, ఇది టోటల్గా ఓపెన్గా ఉంటుంది. సో డస్ట్ రావచ్చు, సో బ్యాక్టీరియా గిట్ట ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది టోటల్ క్లోజ్ ఉంటుంది. దీనికి దానికి బెనిఫిట్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూసుకోవచ్చు. ఓకే, సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, లేడీస్ ఉమెన్స్కి తీసుకుంటే ఒక రక్ష కవచం అని అనుకుంటాను. అండ్ ఇంట్లో ప్రతి ఒక్కరూ, సో సిస్టర్స్ కానీ, మదర్స్ కానీ, వైఫ్ కానీ, సో ప్రతి ఒక్కరు ఉంటారు. వాళ్ళకు మనము వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటాం కానీ, సో వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ ఒక పాయింట్లో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అది ఏంది, ఎలాగ, ఎంత సేఫ్టీ ఉన్నారు ఏంది అనేది మనకి ఇప్పటి వరకు నాకు తెలిసి, నేను ఇది చూసే వరకు నాకు ఆ సబ్జెక్ట్ గురించి తెలియకుండే వాళ్ళు సేఫ్టీ ఉన్నారా లేదా. ఒకసారి ప్రాబ్లం వచ్చిందంటే హాస్పిటల్కి తీసుకెళ్తుంటాను, కానీ డాక్టర్ గిట్ట చెప్పరు ఈ ప్రాబ్లం నుంచి వస్తుంది ఈ ప్రాబ్లం అని. సో అందుకే ఇది ఒక దాని గురించి మనం ఎక్కువ బ్యాడ్ చేయదు కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఎట్లాంటిది యూజ్ చేస్తున్నాం, వాళ్ళు ఎంత సేఫ్టీగా ఉన్నారు, సో ఎట్లాంటిది అనేది మనం ఒక్కసారి మనం చూస్తే దీనిలో. ఇది జస్ట్ నేను వాటర్ అనే పదం వాడుతున్నా, ఇది ఎంత క్వాలిటీ ఉంది, ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది, వాళ్ళు ఎంత సేఫ్టీగా ఉండొచ్చు అని. ఇది 50 ml ఉంటుంది సార్ క్యాప్. ఇది నేను పదం తీసుకోను, జస్ట్ వాటర్ అని చెప్తున్నా. ఇది దీని లోపల ఈ క్యాప్ మొత్తం 50 ml అనేది దీని లోపల వేస్తున్నాను. ఓకే, సో ఇంకొక 50 ml గిట నేను మన శానిటరీ ప్యాడ్లో వేస్తున్నాను 50 ml. దీంట్లో ఎలా ఉంది, దీనికి ఎలా ఉంది అనేది ఒక్కసారి మనం చూసుకుంటే అబ్జర్వేషన్ శాతం ఎలా ఉంది, దీంట్లో ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది ఏందని మనం క్లారిటీగా చూసుకుంటే, సో ఇది ఎంత ఇది ఉంది. ఓకే, సో దీంట్లో ఒక్కటేషన్, దీంట్లో ఒక్కటేషన్ రైట్. సో నా సాటిస్ఫాక్షన్ కోసం ఇంకొక 50 ml దీని లోపల వేస్తున్నాను. సో ఆ 50 ml అంటే టోటల్ ఎన్ని అవుతుంది సార్? మొత్తం 100 ml అంతే కదా సార్? సో 100 ml గిట సేఫ్టీగా అబ్జర్వ్ చేసుకుంటుందా ఏంటి ఎలాగనేది మనం ఒక్కసారి చూస్తే. ఒకసారి చూడండి సార్, ఇది ఎలా ఉంది, ఒకసారి చేతి పెట్టి చూడండి. దీంట్లో ఇట్లా ఒత్తి ఇట్లా తీయండి, దీంట్లో గిట్ట ఇట్లా ఒత్తి తీయండి సార్. ఒత్తండి, ఎంత శక్తి ఉంటే అంత ఇట్లా గుంజండి ఇట్లా. ఓకే, ఇది 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 సార్ రైట్. ఓకే, సో దేంట్లో వాటర్ ఉన్నాయి సార్? ఇట్లా చూపించండి. ఇందులో వాటర్ వాటర్ డ్రై వాటర్ డ్రై. ఓకే, దీంట్లో రెండు వేసాము, దీంట్లో 100 ml, దీంట్లో ఒక 50 ml. 50 ml అంటే ఒక క్యాప్ దీని లోపల, దీని లోపల ఒక క్యాప్ వేసాము, దీని లోపల రెండు వేసిన గిట నీకు వాటర్నెస్ లేదు. ఓకే, సో చూడండి. నో వాటర్. ఓకే, సో నో వాటర్. సో ఏది బెటర్ అంటారు సార్? ఓకే, సో ఇదే బెటర్ కదా. ఓకే, సో నేను ఇంకొక 50 ml దీని లోపల వాటర్ వేస్తాను, ఇంకా బాగుందా లేదా తెలుసుకోవడానికి. సో ఆల్రెడీ ఒక క్యాప్ ఎక్కువేసాం, దీనికి దీని లోపల ఇంకొక క్యాప్ వేస్తున్నాను. దాని తర్వాత దీనికి ఏంటి ఎలాగనేది ఒకసారి రిజల్ట్ చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. ఇది టోటల్గా 8 layers ఉంటాయి సార్. 8 layers ప్యూర్లీ కాటన్లో ఉంటుంది అన్నమాట. ఈ కాటన్ అంటే ఏంటంటే, సో కాటన్ బేస్ ఎలా ఉంటుంది, కాటన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, సో సేఫ్టీ గిట్ట ఉంటుంది. దాని తర్వాత దీని లోపల అబ్జర్వేషన్ చేసుకోవడానికి లాక్ సిస్టమ్ ఉంటుంది, అది ఈజీగా అబ్జర్వేషన్ చేసుకోగలుగుతుంది అనమాట వాటర్ని. అండ్ ఎంత వాటర్ వేసినా అటు ఇటు ఎక్కడ ఇది కాకుండా మీరు గమనించుంటారు, ఇక్కడ సైడ్లో పడ్డా ఇక్కడ పడ్డా గిట్ట ఈజీగా అబ్జర్వేషన్ చేసుకున్నది అనమాట వాటర్ని. సో అంటే అయస్కాంతంకి ఐరన్కి ఎట్లయితే లింక్ ఉంటుందో, ది ఆయుర్వేదిక్ జెల్ గిట్ట ఆ వాటర్ని గుంజుకునే శక్తి దీని లోపల ఉంటుంది. దాని తర్వాత ఇది ప్యూర్లీ కాటన్ బేస్లో ఉంటుంది. దాంతోపాటు దీని లోపల ఏదైతే ఆయుర్వేదిక్ జెల్ అని చెప్పాను కదా, అది అలోవేరాతో తీసుకున్న ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. అది మన వాటర్ ఏదైనా ఈజీగా బబుల్స్ లాగా అయిపోయి దాన్ని ఈజీగా గుంజేసుకుంటుంది అనమాట వాటర్. ఇది 200 ml వాటర్ అబ్జర్వేషన్ చేసుకోవడానికి కెపాసిటీ దీని లోపల ఉంది. ఓకే, సో ఇలా ఉండడం వల్ల సేఫ్టీగా ఉండగలుగుతారు, ఎంత జర్నీ చేసినా ఎక్కడ పోయినా ఏదైనా సో సేఫ్టీగా ఉంటారు. దాని తర్వాత ఇది ఉంది కదా సార్, ఇది లేరు, ఇది యాంటీబ్యాక్టీరియల్ లేయర్ సార్. ఇది యాంటీబ్యాక్టీరియల్ లేయర్ అంటే ఏంది, ఇట్లా అంటే ఇప్పుడు జస్ట్ చిన్న కట్ చేసిన మన కింద బ్లడ్ పడ్డది అనుకోండి,
వితిన్ సెకండ్స్లో వైరస్ ఫామ్ అవుతుంది, బ్యాక్టీరియా వస్తుంది. సో అట్లాంటి ఫామ్ కానివ్వకుండా సో సేఫ్టీగా ఉంచుతుంది, బ్యాక్టీరియా కానీ ఫంగల్ కానీ ఎట్లాంటిది ఉన్నా. సో ఏదైనా ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా గట్ట కంట్రోల్ చేయగలుగుతున్నమాట ప్రొడక్ట్. ఓకే, సో అది దీని లోపల మనం ఎంతైతే వాటర్ వేసామో ఆ వాటర్ని మనము చూస్తే వాటర్ అనేది వస్తుందా లేదా అనేది ఒకసారి మనం దీంట్లో చూస్తే దీంట్లో ఎంత వాటర్ వేసింది మొత్తం బయటకు వస్తుందా లేదా అనేది తీసుకుంటే చూడండి, మనం ఎంతైతే వాటర్ వేసామో అది మొత్తం బయటకు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి ప్రయోజనం అంటారా నష్టం అంటారా? వాటర్ బయటికి రావడం వల్ల చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇలాగనే ఉండడం వల్ల ఏమైందంటే దీన్ని హీట్ అయిపోతుంట, ప్లాస్టిక్లో ఉన్నది మొత్తం హీటింగ్ వస్తుంటుంది, హీటింగ్ నుంచి గిట చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారన్నమాట. ఓకే, సో ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇట్లా ఇది ఉండడం వల్ల వైట్ డిశ్చార్జ్ కానీ హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ కానీ బబుల్స్ రావడానికి అవకాశాలు అనేవి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో ఇది టోటల్గా ప్లాస్టిక్ ఎలా ఉంటుంది సాగుతుంది. ఓకే, సో ప్లాస్టిక్ అనేది ఇది ప్లాస్టికా ఏందనేది మనం ఒకసారి చూడవచ్చు అనమాట. దీని లోపల ఏదైతే కాటన్ ఉందో అది జస్ట్ లైక్ దట్ త్రో చేసే కాటన్ని దీనిలో వాడారు. ఓకే, సో దీని వరకు వచ్చి చూస్తే ఇప్పుడు చూడండి ఇలా వాటర్ ఉంది కదా, నేను ఇందాక వాటర్ వేసాను, దీని లోపల ఇట్లా వేసినా గట్ట వాటర్ అనేది ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అయస్కాంతం కింద జస్ట్ ఇట్లా పెడితే మనం ఎప్పుడైతే వాటర్ని గుంజేస్తా అది ఐరన్ గుంజేసుకుంటుందో సో అలాగా వాటర్ని గుంజేసుకుంటుంది అన్నమాట ప్రొడక్ట్. చూడండి ఇప్పుడు ఇప్పుడు చేతి పెట్టండి సార్. ఓకే రైట్, సో ఈ ప్రొడక్ట్ని సో ఎలా ఉంది ఏంది అనేది తీసుకుంటే ఎట్లా అనిపిస్తుంది సార్ ప్రొడక్ట్? ఓకే, సో ఇది ఎంత సేఫ్టీగా ఉన్నారు? ఇది నేను ఇందాక చెప్పిన ఆయుర్వేదిక్ జెల్లు కాటన్ అని చెప్పాను. సో కాటన్ బేస్లో ఉంటుందా ఏందని తీసుకుంటే చూడండి, కాటన్ ప్యూర్లీ కాటన్ అనేది పొరలు పొరలు ఉంటుంది. సో కాటన్ ఇట్లా చెప్తే చినిగిపోతుంది. సో ఇది ఏదైతే ఉందో జెల్ ఇది ఆయుర్వేదిక్ జెల్, దీన్ని జస్ట్ మనం ఎక్కడన్నా బాత్రూంలో గిట్ట ఇట్లా త్రో చేసిన వాష్రూమ్లో త్రో చేసిన గిట్ట ఈజీలో వాటర్ కలిసిపోతుంది. ఎట్లా కలిసిపోతుందని నేను చూపిస్తాను. సో వాటర్ లేసాం ఈజీ కలిసిపోయిందా లేదు సార్? ముద్దలు ముద్దలు ఉందా? ఓకే, సో ఎన్వాల్వ్మెంట్కి ఎట్లాంటి ప్రాబ్లమా? సో ఈజీగా సో బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్, సో ఎన్వాల్వ్మెంట్కి ఎట్లాంటి ప్రాబ్లం అనేది ఉంది, ఇది ఉంది కదా. సో దీన్ని మనము జస్ట్ ప్యాకెట్లు వేసి త్రో చేసినా ఎక్కడ నేసినా గిట్ట కాటన్ బేస్ది ఏది తీసుకున్నా 90 డేస్ లోపల మట్టిలో కలిసిపోతుంది. ఓకే, మెల్ట్ అయిపోతుంది. సో ఇది యాంటీ బ్యాక్టీరియల్ లేర్ అని చెప్పని చెప్పాను కదా. ఇది హెడేక్ వచ్చినా గిట్ట జస్ట్ ఇట్లా తలమీద పెట్టుకోండి, టోటల్గా క్లియర్ అయిపోతుంది, హెడేక్ని గిట్ట కంట్రోల్ చేయగలుగుతుంది. ఇది చెఫ్, ఇది యాంటీ బ్యాక్టీరియల్ లేర్ చెప్పండి. ఓకే, సో ఇది అండి టోటల్గా దీనికి. ఇంకోటి సేఫ్టీగా మీకు మనకు ఏం చేస్తుందంటే ఇది బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అనమాట, ఇది గిట్ట భూమి లోపల కలిసిపోతుంది. దీన్ని ఇట్లా మనం ప్యాక్ చేసి దాని లోపల కవర్లు వేసి గిట సేఫ్టీగా అక్కడ ఒక చోట వేయచ్చు అనమాట. రైట్, సో ఇట్లా ఎడ్జ్ చేసి త్రో చేస్తే అయిపోతుంది, ఇది గిట మట్టిలో కలిసిపోతుంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? సో వాళ్ళు సేఫ్టీగా ఉంటారు, సో ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ దీని రేటుకి దాని మన మార్కెట్ రేట్గా చూసుకుంటే మార్కెట్లోకి మనకు ఈక్వల్గా రేట్ ఉంటుంది, నాకు తెలిసి దానికన్నా ఇంకా తక్కువ రేట్ పడుతుంది.